ఓకే అన్నచ్చి ఇప్పటికే చాలాసార్లు కాల్ చేశాడు అన్నమాట. బైక్ రెడీగా పెట్టినా అక్కడ ఓకే అండి. ఈరోజు మా బ్రదర్స్ అందరు తిరుపతి నుంచి వస్తున్నారన్నమాట. అన్నచ్చి ఇద్దరం ఒక బైక్లో పోవాలనుకుంటే కానీ నాకు బైక్ ఇచ్చి వాళ్ళ కోసం వేసుకురామన్నమాట. దీన్ని వేసుకోమని వాళ్ళని ఎక్కించుకొని అలాగే మోరుకు పోయేసి ఒక 2 రైస్ ప్యాకెట్స్ తీసుకున్నాను. తీసుకొని అన్న ఒక దాంట్లో నేను ఒక దాంట్లో ఇద్దరం ఒకటి వేసుకొని ఇంకా మా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారన్నమాట. మనం కూడా ఎక్కించుకొని వస్తాం, వాళ్ళని కూడా చూపిస్తాం మధ్యలో. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ బైక్ వచ్చేసి తట్టుకేరు పడదు అనమాట. తట్టుకేరు పడదు, డైరెక్ట్ పోర్టుగా వేసుకొని వెళ్ళిపోవడమే. వచ్చేసి రాజంపేట వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం ఊరికి. అంటే మాకైతే టౌన్ ఇక్కడ శురు కర్తే ఇదే రాజంపేట. నెక్స్ట్ మనం రాయంపేటలో నుంచి టిఫిన్ తినడానికి ఒక టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళామంట. మనం ఎప్పుడు రాయంపేటకు వచ్చినా ఖచ్చితంగా అక్కడే తినేది. ఆ తినే టైంలో మా అన్న ఫోన్ చేసి నందలూరులో వాచెస్ ఉన్నాయి వెళ్ళి తీసుకురామంటారు అంటే మేము ఎట్లా టైం సేవ్ అవుతుందని వాళ్ళు వచ్చేటప్పుడు నందలూరుకి వెళ్ళాం. ఇది వచ్చేసి అన్నమయ్య బొమ్మ బోయిన్పల్లి దగ్గర. దీని గురించి వచ్చేటప్పుడు రిటర్న్ చెప్తా. ఇది వచ్చేసి నందలూరు బ్రిడ్జ్ దగ్గర సాయిబాబా గుడి. బాగుంటుంది అన్నమాట పండగల్లో. కింద ఏరులో నీళ్ళు ఎక్కువైతే లేవు కానీ ఏరు బాగుంటుంది అన్నమాట సేంత చూసేదానికి. నందలూరు నుంచి రిటర్న్ వస్తాను. ఇప్పుడు మన ఆర్డీఓ ఆఫీస్ పక్కనే ఏదో ఒక వైట్ కార్ వచ్చేసి ఫుల్ యాక్సిడెంట్ అయింది, మొత్తం పిసులు పిసులు లేసిపోయింది అనమాట. వైట్ కారు ప్లస్ ఒక స్ప్లెండర్ ప్లస్ బైక్ రెండు వచ్చి ఫుల్ డ్యామేజ్ అన్నాయి. మనుషులకి ఏమైందో తెలియదు, మేము వచ్చే లోపల జరిగిపోయింది అంతా. ఇది రాజంపేట అన్నమాచార్య కాలేజీ. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, లోపల కాలేజీ కూడా మామూలుగా ఉండదు. చాలా సినిమాలు కూడా తీసినారు ఇక్కడ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కాండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మా బ్రదర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళంత ఎవరు ఆ ఊహ ఎంత బాగుందో. మనం కనకానన్న అక్కడే పెట్టేసి బస్ స్టాండ్లో డైరెక్ట్ మోరుకు వచ్చేసినాము. కాకపోతే మోరులో పోయిన వీకెండ్ని కొనేసినాము కాబట్టి అప్పుడు వీడియో అని తీసుకోవాలా. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 2 రైస్ ప్యాకెట్స్ కోసం వచ్చాము కాబట్టి ఎక్కువ చూపించలేకపోతున్నాం. నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకాడ అంత ఎక్విప్మెంట్ లేదు కాబట్టి వాయిస్ ఓవర్ సరిగ్గా రావడం లేదు కాబట్టి కొద్దిగా ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ వేస్తున్నా అన్నమాట. కింబల్నా ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. కానీ బ్రో కూర్చోండి, ఇంకా కూర్చో. ఎవరిదోడియోడు తెలుసా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏం బ్రో బాగుంది? బ్రో మనకి లెక్కైంది బ్రో. ఓ నీ అబ్బా ఆపరే, నా పర్సులో డబ్బులు లేదండి, నువ్వు నా తోడు నా అర్థం. ఎందుకన్నా మంచిది నేను నమ్మలో. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఎప్పుడు ఫస్ట్ నెట్ తీసుకోకూడదు అన్నమాట. బ్యాక్ నెట్ తీసుకుంటే కొంచెం లోపల ఇరక్కకుండా నీట్గా ఉంటాయి. ప్లీజ్ మీరు అలా చూడకండి. తీసుకోబ్రమ్మా. ఇప్పుడు పైసలు 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 అని చేస్తా. 600 కానీ లేనులా చెప్పనా? చెప్పు.
ఆడే కరెక్ట్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు నా నాగదీపి నా పైసా పైసా నేను ఇప్పుడు లైటింగ్ అనవ తీసుకోబ్రా నాకు మనకి వస్తాయి మీ ఇంటి ఉంటే మా ఇంటి ఉన్నట్టే కదా నువ్వు ప్రమోద్ పోండి మీ ఇద్దరు మోట్లు వేసుకొని ఆడ ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ గుడి కాడు ఉంటాం ఆయన రెడ్డి కానీ తిరుపతి నుంచి అన్న నేను ఇద్దరం అడిగి బ్రహ్మాండం మీరు ఎక్కువ దూల్ సాయి గారు దూల్ సాయి అంటే బడి ఇష్టం మాట్లాడుతున్నాను మీరిద్దరు మాత్రం చూసాను నైట్లో అది ఇక్కడ నైట్ దూల్ సాగర్ చూసి ఎవరు లేరు అన్నమాట మేమే ఫస్ట్ సెకండ్ అలా రేమి అనమాట ఇంకా మా అన్న విడక్కడ ఏం బ్రో నిద్ర లేకుండా ఏం చేసాం బ్రో నాలుగు కోసం నలుగురు రావాలి బ్రో బ్రో ఏంటి నా పక్కన ఉన్నావా బ్రో చాక్లెట్ బ్రో తోలు మనం ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట డైరెక్ట్ ఇంటికి అలాగే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లేదంటే లివ్ ఇట్ అన్నమాట బ్రో బాగున్నావు బ్రో మజా ఆయా బ్రో ఆ వెనకాల మన బస్సు ఉన్నది ఎక్కువచ్చి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ ఎంప్లాయీ ఫ్రెండ్స్ తిరుపతి నుంచి ఎంజాయ్ చేసేదానికి మా ఊరికి వచ్చాడు ఫ్రెండ్స్ బ్రో ఏదో ఒకటి చెప్పు బ్రో ఇప్పారా ఇవతలకారా చెప్పు ఏదో ఒకటి నేను సిగ్గుపడుతున్నా అమ్మాయి నేను ఇక్కడ అన్న పేరు కనకారెడ్డి ఎంప్లాయీ అనమాట అన్న అక్కడ చెప్పు ఏదో ఒకటి లేదా ఇద్దా పాప ఇద్దో అన్న మంచోడు అన్న మంచి పిల్లలు రావాలి మంచి జాబు రావాలి వచ్చిన రెండు రోజులు పెళ్ళం పోవాలి మనం ఇంకా రాయంపేటకి బాయ్ చెప్పేసి మన ఊరు మనం వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అంతా రెడీ అయ్యాం ఇంకా ఇది వచ్చేసి ఇది రామ్నగర్ బ్రిడ్జ్ అనమాట బాయ్ బాయ్ టాటా
గుడ్ బాయ్. రామనగర్ దాటితే వచ్చేసి పోల్ చెరువు కట్ వస్తుంది, ఇది వాటర్ ఉంటే బాగుంటుంది. ఇది వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి గుడి అనమాట, పక్కనే శనేశ్వరుడు గుడి కూడా ఉంటుంది. ఇంక ఇది దాటితే ఇంక డైరెక్ట్ పోలి, ఇంకా డైరెక్ట్ మన ఊరికే. మన కనకారెడ్డి ఇంటికి వచ్చి తిరుగురు అయిట అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు చిన్న పిల్లోడు బ్రో అన్న. హాయ్ ఫ్రెండ్స్, అన్న ఇప్పుడే ఫారిన్ నుంచి వచ్చాడు అన్న. లిల్లీ దీది అన్నది హోమ్ టూర్ కూడా ఒకసారి చేద్దాం లోపల. సమజ్రావు